బ్రహ్మాస్త్రం మరి వస్తుంది, దానికి ఓటం అనేది లేదు. రైట్, ఇంకొక ప్రశ్న భానుగారు, భానుగారు మీ క్యాండిడేట్స్కి సంబంధించి ఇంకో ప్రశ్న. 1000 ఓట్లు కూడా తెచ్చుకొని గీత గారిని ఎంపీ స్థానానికి ఎంపిక చేసే విషయంలో మీ పార్టీ తీసుకున్న నిర్ణయం మీద వ్యతిరేకత వస్తుంది, అది మీకు ప్రశ్న. చౌదరి గారికి ఏం ప్రశ్న అంటే, బండారు సత్యనారాయణమూర్తి గారు వైసీపీలో చేరి అనకాపల్లి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారట. ముందు భానుగారు మాట్లాడతారు. అన్న, మాది త్రిపురలో ఒక వార్డ్ మెంబర్ కూడా లేడు, గతంలో ఒక వార్డ్ మెంబర్ కూడా లేడు. అక్కడ మేము ఎన్నికల క్షేత్రంలో పోతే ముఖ్యమంత్రిగా అయ్యాం, ప్రజలు తీర్పు ఇచ్చారు, ప్రజా తీర్పుకి మేము చేసావలసిస్తాం. కాబట్టి ఈరోజు మాకు 1% లేదు, 2% లేదు కాదు, ప్రజల్లో ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ గురించి, పార్టీ గురించి అంటలేదు భానుగారు, పార్టీ గురించి కాదు, మీరు ఎంచుకున్న అభ్యర్థి కథనాలు వస్తాయి. ఖచ్చితంగా ఖచ్చితంగా అభ్యర్థితో పాటు పార్టీ వితౌట్ బీజేపీ భాను జీరో అన్న. బీజేపీ జెండా లేకుండా ఉంటే భానుప్రకాష్ జీరో. కేవలం భారతీయ జనతా నన్ను ఇప్పుడు బీజేపీ భాను అంటారు, ఎందుకంటే ఎస్ భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాకు ఒక స్థానం ఇచ్చింది కాబట్టి భారతీయ. ఇప్పుడు మీరు కూడా నన్ను మామూలు భానుగా అంటే పిలిచిన ప్రసక్తి లేదు, బీజేపీ భాను కాబట్టి మీరు డిబేటింగ్ ఇచ్చారు. కాబట్టి బీజేపీ షేడ్ లో భారతీయ జనతా పార్టీ జెండాతో కాసాయి అజెండాతో, మళ్ళీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ జెండాతో కాసాయి అజెండాతో ఆంధ్రప్రదేశ్ నుంచి అసెంబ్లీలోకి పార్లమెంట్ లోకి మేము అడుగు పెట్టబోతున్నాం. అభ్యర్థులు ఎవరైనా సరే తీర్పు మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. చౌదరి గారు, ఏంటి బండారు సత్యనారాయణమూర్తి గారు మాజీ మున్సిపల్ శాఖ మంత్రి, తెలుగుదేశంలో కీలక నాయకులు, ఆయన వైసీపీ టికెట్ మీద అనకాపల్లి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు, ఆయనకి టికెట్ డినై చేసిన కారణంగా, అది చాలా బలంగా సర్క్యులేట్ అవుతున్న వార్త. సత్యనారాయణమూర్తి గారు ఏంటని చెప్పి అస్టానిష్ అవుతున్నారు. ఆయన ఏంటి, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న ఆయన, ఆయన ఎలా వెళ్తారనే దాని మీద ఎందుకు అంత కఠినమైన నిర్ణయం మీ నాయకుడు తీసుకుంటున్నాడు? సార్, దీనికి అనేక కారణాలు ఉన్నాయి, కొన్ని పబ్లిక్ లో చెప్పచ్చు, కొన్ని చెప్పకూడదు. ఏదైతేనేమి పార్టీకి మాకు ముఖ్యంగా ఇలాంటి నాయకులు అనేవి వస్తుంటారు పోతుంటారు, పార్టీ శాశ్వతం, పార్టీ కార్యకర్తల శాశ్వతం. సో ఆయన అసంతృప్తి ఆయన వెళ్ళి వైఎస్ఆర్సీపీ మునిగిపోయే నావెక్కాడంటే ఆయన కూడా మునిగిపోతున్న లెక్కే కదా. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఓడిపోతామనే విషయం వాళ్ళే చెప్తున్నారు, అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నారు, మళ్ళీ నువ్వు ఏమంటుంది మునిగిపోయిన నేను ఎక్కుతానంటే ఎక్కడి అండి, తప్పగా ఉంది, ప్రజలు తీర్పు అపోజిట్ గా వచ్చే అవకాశం ఉంది కదా. కాబట్టి ఆయనకున్న ఆలోచన ఏంటంటే అధికారంలో ఉండాలి, అధికారం చేయాలని. కొన్ని మిస్టేక్స్ జరిగాయి, పార్టీ నిర్ణయాలు బైలెట్ చేశారు, పార్టీ చెప్పిన విషయాలు కూడా పక్కకు పెట్టారు, 2 పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగాయి, అవి కూడా ప్రస్తావించాము, కొంతమేరకే నేను చెప్పగలను. సో ఆయన కన్విన్స్ చేసి సమానంగా మంచి పోస్ట్ ఇస్తామని కానీ బాబు గారు కూడా డిస్కస్ చేశారు, అదే నిజంగా చాలా ఉన్నతమైన పోస్ట్ వచ్చి అది కూడా చెప్పలేదు, ఎందుకంటే వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడకూడదు. కాబట్టి ఇన్ని ఆప్షన్స్ ఇచ్చినా కూడా పార్టీ ముందు నుంచి ఉన్నాడు, పార్టీ కోసం కష్టపడ్డారనే ఒక ఆశతో ఈరోజు చిన్న చిన్న తప్పులు కూడా ఎగ్జామ్ చేసి, లేదు సత్యనారాయణ గారు మీకు ఈ విధంగా ఆప్షన్స్ ఉందని చెప్తే కూడా లేదు నేను చేయాలని చెప్పి మొండిగా వాదించడంతో ఇంకా పార్టీ చేయనంత వరకు చేసిన ప్రయత్నం. నేను వైసీపీలో చేపదానని పో తప్పే ఉంది, ఆల్రెడీ ఆయన బతికే పరిస్థితి లేదు, ఆ పార్టీ బతికే పరిస్థితి లేదు, ఆడపిల్లలు పోటీ చేస్తానంటే బీఫార్ నుంచి జగన్మోహన్ గారు పిలిపించుకునే పరిస్థితుందా, అనకాపల్లో గెలిచే పరిస్థితుందా అసలు అనే విషయాన్ని ప్రదర్శించినప్పుడు ఆయన ఆలోచన తన ముండిగా వెళ్తున్నాడు, తన నష్టపోతాడు. కానీ మాకు పార్టీలు, పార్టీ శాశ్వతం, పార్టీ జెండా శాశ్వతం, నాయకులు అనే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు సామాన్యం అది. కాబట్టి పార్టీ నుంచి సీనియర్ నాయకుడు కాబట్టి ఉన్నాడు కదా, మంచి అభిప్రాయం తీసుకొద్దామని చెప్పి మంచి స్థానం కల్పిద్దాం అనుకున్నాం. దీంట్లో పార్టీ పెద్దలు చాలా సందర్భంగా ఫోన్ల ద్వారా నేరుగా కూడా పిలిచి కూడా మాట్లాడిచ్చారు, కానీ ఫలితం లేకపోయింది. ఓటేషన్కి వచ్చేసాడు ఆయన, సరే ఇంక మునిగిపోయినా ఎక్కడెళ్ళి మనకెందుకు నష్టాలు ఆయన భరిస్తాడని వదిలేసాము. కాకపోతే పరిస్థితి ఏంటంటే పార్టీలు లాంటి వాళ్ళు చాలా మంది అసంతృప్తివాదులు, కోవట్లు గాను ఇబ్బంది గాను ఉంటాయి. గతంలో పిఠాపురంలో కూడా గొడవలు జరిగాయి, పెనమలూరులో జరిగాయి, అనంతపూర్ పుట్టపాదులు జరిగాయి, గుడివాళ్ళు జరిగాయి, అనేక అంశాల పైన కొంతమంది పార్టీ విభేదించినప్పుడు, కొంత భావోద్వేగంగా మాట్లాడినప్పుడు పిలిచి మాట్లాడితే కన్విన్స్ అయ్యారు, కన్విన్స్ అయ్యి ఇప్పుడు పిఠాపురంలో గొడవ లేదు కదా, కానీ కన్విన్స్ అయ్యి పరిచేసుకుంటున్నారు. ఈయన పూర్తిగా సీనియర్ నాయకుడు కదా, రామారావు గారి నుంచి ఉన్నారు కదా అని గౌరవించి మంచి స్థానం కల్పిద్దాం అనుకుంటే ఆయన బిహేవియర్ మారింది, ఆయన నిర్ణయం తీసేసుకున్నాడు. కాబట్టి ఇంకా సిచ్యువేషన్ లో ఇంకా చనిపోతారు అనుకున్నప్పుడు ఎంత పెన్షన్ ఇంజెక్షన్ వేసినా ఏం చేద్దాం, బతకరు కదా. ఆయన అభిప్రాయం నిర్ణయించుకునేసాడు, ఇంకా ఆయన బాధలు పడుకుంటాడు, ఇంక మన చేకలు కూడా ఏమి లేదు, పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి. పార్టీ ఇంకా ఆల్టర్నేటివ్ వెళ్తుంది, ఇంకో నాయకుని పెట్టుకుంటాం, కష్టపడి పని చేసుకుంటాం, మళ్ళీ గెలిపించుకుంటాం. ఈ 3 పార్టీలు కలిసిన తర్వాత గెలుపు ఇప్పకు ఉందని చెప్పి కదండి. వైజాగ్ సౌత్ లో కూడా ఎక్స్ఎమ్ఎల్ఏ గండి బాబ్జీ ఆయన రాజీనామా చేశాడు, మన దాకా పార్టీ ఇన్ఛార్జ్ ఆయన, నియోజకవర్గ మీరు ఏమంటారు, సమన్వయకర్త, నియోజకవర్గ సమన్వయకర్త ఆయన, ఆయనకి ఇవ్వలేదు. ఆయన వైజాగ్ అసలు వాస్తవంగా ఉత్తరాంధ్ర మీకు చాలా బలమైన పట్టున్న ప్రాంతం, ఉత్తరాంధ్రలోనే మీకు ఇటువంటి పరిస్థితి ఎదురు కావటం ఏంటి ఈ ఎన్నికల వేళ?
సార్ సార్ ఇవన్నీ ఎన్నికల సందర్భంగా సీట్లు రాని అసంతృప్తివాదులు, మాకు లయబిలిటీస్, గౌరవులు, బాధ్యతలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ ఏదో రకంగా పక్క పెట్టాల్సిన బాధ్యత బాబు గారి మీద ఉంది. లోకేష్ గారు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ పాత తరం వాళ్ళు కూడా గౌరవప్రదంగా ఉంచాలని చాలా ప్రయత్నం చేసాం, కానీ వాళ్ళు కొంత మొండిగా వెళ్తున్నారు. మనం చేయగలిగే వరకు చేస్తున్నాం, ఆపరేషన్ సక్సెస్ కావాలని. కానీ పార్టీ పరంగా మాకు ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు. పార్టీ ఎవరు నిలబెట్టా గెలుస్తారు ఆ నమ్మకం మాకుంది. కాకపోతే గౌరవప్రద స్థానం ఇద్దామని ప్రయత్నం చేస్తున్నాం. బాబుజీ గారికి కానీ సత్యనారాయణ గారికి వాళ్ళు వినట్లేదు కదా. అలాగే అనేక ఇప్పుడు మొన్నటి వరకు మన విజయవాడలో కూడా ఒక నాయకుడు, పెద్ద నాయకుడు, ఇప్పుడు వైసీపీ ఆయన కూడా చెప్పాము వినలే. ఇప్పుడు ఆయన చివరికి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మీరు చూస్తున్నారు. పార్టీని కాదని ఎవరు పోయినా సరే పార్టీ ద్రోహం చేసినట్టే లెక్క. పార్టీ వాళ్ళని పట్టించుకోవద్దు, మాక్సిమం హెల్ప్ చేయాలని, గౌరవ స్థానం ఇవ్వాలని అనుకుంటాం. కానీ వాళ్ళు ఎవరే తీసుకోలేకపోతే మనం ఏం చేయగలం? ఇప్పుడు ఆయనకి సత్యనారాయణ గారు కానీ అలాగే బాబుజీ గారు కానీ చాలా సందర్భంగా ఈ ఆప్షన్ ఉంది అని చెప్పాం. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వేరే రకంగా బిహేవ్ చేస్తే పార్టీని వ్యతిరేకించినట్టు, పార్టీ తీర్మానాలు, పార్టీ సిద్ధాంతాలు వ్యతిరేకంగా గారు ఫైనల్ గా చెప్పండి. అంటే ఇప్పుడు అటువంటి ఇబ్బంది మీకు కూడా ఉంది. అట్లీస్ట్ తెలుగుదేశం, బ్యూటీ ఆఫ్ తెలుగుదేశం ఏంటంటే వాళ్ళు పిలిచి మాట్లాడటం అనేది ఉంటుంది. మీ పార్టీలో అది లేదు, ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్ కదా. ఇప్పుడు బొర్రా అప్పారావు గారు ఆయన ఇండిపెండెంట్గా వేయబోతున్నారట, అలాగే ఇంకొక ఆయన పితాని బాలకృష్ణ గారు, ఇట్లా ఇద్దరు ముగ్గురు ఇండిపెండెంట్స్గా వేయబోతున్నారు. పిఠాపురంలో ఉన్న సమస్య ఇంకా సాల్వ్ కాలేదు. ఆయన సాల్వ్ అయింది అంటున్నారు కానీ ఇంకా సాల్వ్ కాలేదు. ఇట్లా మీరు పిలిచి మాట్లాడటం ఉంటుందా? ఎందుకంటే వన్ వే కదా, మీరు చెబితే విని చేతులు కట్టుకొని చేయటమే. కానీ ఇప్పుడు అట్లీస్ట్ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు నేరుగా పిలిపించి మాట్లాడతారు. ఆయన గొప్పతనం ఏంటంటే 74 ఏళ్ల వయసులో పిలిచి మాట్లాడతారు. ఇంటర్నల్ డిస్కషన్స్ ని మేము బయట పెట్టేసి ఇదిగో మేము పిలిపించాం మాట్లాడప్పుడు, పిలిపించింది మాట్లాడింది వర్మ గారు, అలాగే వచ్చారు పిఠాపురం సమస్య గురించి మాట్లాడడానికి. అలాగే ఎవరో ఇండిపెండెన్స్ అన్న బొర్రా అప్పారావు గారు, వీళ్ళంతా బొర్రా అప్పారావు గారు ఎప్పుడు పార్టీలోకి వచ్చారు, ఏం చేశారు, ఏ స్థాయిలో పనిచేశారు, ఎలక్షన్ ముందుకు వచ్చి పనిచేసి సీట్ అడిగేదానికి, లేకపోతే ఫస్ట్ నుంచి జెండా పట్టుకొని నడిచిన వాళ్ళకి, ఎవరికి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి జెండా పట్టుకొని నడిచి ఖర్చు పెట్టుకొని తిరిగిన వాళ్ళకు ఒక్కొక్కసారి పొత్తు ధర్మంలో భాగంగా సీటు అక్కడ రాలేకపోతున్న పరిస్థితిని వివరించడం జరిగింది. అగ్రీ అయిన వాళ్ళు పార్టీ ప్రయోజనం రాష్ట్ర ప్రయోజనం ఆశించి ప్రతి ఒక్కళ్ళు అగ్రి అయ్యారు, నడుస్తున్నారు. అవన్న వాళ్ళు స్వప్రయోజనం దెబ్బతింటుంది అనుకున్న వాళ్ళు ఇలా ఇండిపెండెంట్గా వేస్తా ఉంటే వెయ్యనండి, వాళ్ళ బలం కూడా తెలుస్తుంది కదా, అప్పుడు అర్థమవుతుంది. పార్టీ లేకుండా ఇండిపెండెంట్గా వాళ్ళ బలం ఏందో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు కదా, అప్పుడు వాళ్ళకు కూడా తత్వం బోధకొస్తుంది. ఇప్పుడు చెప్పారు, పార్టీ చెప్పింది, అక్కడ అనుకూల అవకాశాలు లేనప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంటుంది నాయకులకి. నాయకులే నిలబడకుండా మనం ఏదో ఇండిపెండెంట్గా వేద్దాం, అట్లేద్దాం, ఎట్లేద్దాం అంటే అది వాళ్ళ అంటే ఇక్కడే క్లియర్గా అర్థమైపోతుంది. వాళ్ళు పార్టీకి పనిచేయడానికి రాలేదు, వాళ్ళ స్వప్రయోజనంగా వాళ్ళు ఎదగడానికి, పార్టీని అడ్డం పెట్టుకుని ఎదగడానికి వచ్చారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు ఏ పార్టీలోనూ ఎక్కువ కాలం ఉండలేరు. వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు ఏ పార్టీలో